అయితే గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఫస్ట్ కుమ్మరులే ఇక్కడ బోనాలు సమర్పిస్తారన్నమాట. అయితే మన బ్యాక్ సైడ్ కుమ్మరులు ఉన్నారు. అయితే ఫస్ట్ బోనాలు వాళ్ళే సమర్పిస్తారు. వాళ్ళతో కలిసి మాట్లాడదాం. అన్న నమస్తే. హలో అన్న, చెప్పనన్న, బోనాలు ఇచ్చారు కదా బ్రదర్? యాక్చువల్లీ గోల్కొండ పైన దేవత నిలబడడం ఒక అదృష్టం. కొన్ని రాజ్యాలు వెళ్ళినప్పుడు రాజుల తరతరాలుగా ఇక్కడ దేవతలు మొక్కుతున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా కుమ్మరి సంఘం, వీళ్ళంతా మా కుమ్మరి సంఘమే బ్రదర్. కుమ్మరి సంఘం తరఫున 216 బోనాలు మేము సమర్పించుకున్నాం. అంటే కుమ్మరులమే కాదు, ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాం మేము. ఈ విధంగా ఈ గోల్కొండ పైన ప్రతి సంవత్సరము తొలి బోనము కుమ్మరుల ద్వారానే సమర్పిస్తామన్నమాట. అది నేను కుమ్మరులను చాలా గర్విస్తున్నానమ్మా. నేను ఈ సంవత్సరం ఎప్పుడైనా మేము 108 బోనాలు ఎక్కించే వాళ్ళము. ఈ సంవత్సరం 216 బోనాలు అయినాయి. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళంతా కుమ్మరి సంఘమే అమ్మా, మంచిగా గ్రాండ్గా చేసుకున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఈ హిస్టరీ, అసలు నేను ఈ గోల్కొండ పైన నిలిచిన అమ్మవారి మొక్కనికే నేను చాలా అదృష్టవంతులం. మేము ఈ మొక్కుతున్నాం అనుకో, మేము చాలా అదృష్టవంతంగా ఫీల్ అయ్యి అందరూ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని. బోనాలు కేవలం ఈరోజుకే కాదు, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 వీక్స్ వరకు ఉంటాయి గోల్కొండ పైన. అందరూ ప్రతి నలుమూల ప్రాంతాల నుంచి రావాలని కోరుతున్నాం. ఇక్కడ బోనం అయినాకనే లస్కర్లు అక్కడ అన్నిటిల బోనాలు అవుతాయి. ఈ విధంగా బోనాల పైన జరుగుతున్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నాం అన్న. జై కుమ్మర, జై శాలివాహన. మరి మీరు స్పెషల్గా ఇప్పుడు బోనాలు జరగాలంటే మీ చేతుల మీద ఫస్ట్ జరగాలి. మరి కేసీఆర్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందా మీ కుమ్మరి వాళ్ళని? యాక్చువల్గా చెప్పాలంటే బిఫోర్ కేసీఆర్ సాబ్, ఆఫ్టర్ కేసీఆర్ సాబ్ చాలా బాగుందండి. కేసీఆర్ సాబ్ చేసే ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కేసీఆర్ సాబ్ లేకముందు కొంచెం అంటే జరుగుతుండే, ఇంత ఘనంగా జరిగేది కాకుండా. మాకు సపోర్ట్ కూడా చాలా బాగుంది. జై కేసీఆర్. నా పేరు శుభరుద్ర. తెలంగాణ బోనాల శుభాకాంక్షలతో ఆషాఢ మాసాన మహంకాళి పచ్చగడ్డిపై అడుగు పెట్టడం చేత మొదటి బోనం జగదాంబికాదేవి గారికి ఆనవాయితీగా చేస్తున్న ఈ బోనం, అక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం తర్వాత మొదలైన మొదటి బోనం ఇక్కడ నుంచి, తర్వాత మహంకాళి, ఆ తర్వాత లాల్ తర్వాత సింహవాహినికి బోన సమర్పణ జరుగుతుంది. తెలంగాణ గొప్ప చరిత్రకి ఈరోజు గోల్కొండకు వచ్చి మేము ఆజన్మ శివసాధువులం, శివుడికి బానిసలం. మేము భిక్షాటన నిమిత్తం మేము గుడికి వెళ్ళి ఆ శివుడి ప్రచారాల నిమిత్తం, అమ్మవారి దర్శనాల నిమిత్తం వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇంతటి ఘనకీర్తిని సంపాదించిన ఈ భారత భూమండలాన్ని, అఖండ భూమండలాన్ని కాపాడుతున్న ప్రజలు మెట్టు మెట్టుకై బొట్టు పెడుతూ వాళ్ళ కడపలు, సౌభాగ్యాలు, పంటలు, రానున్న ఈ దరిద్రం వెళ్ళి మంచి జీవితాలు వచ్చి అందరూ ఆనందాలతో ఉండి జీవితాన్ని సార్థకం చేసుకొని యువతి యువకులు చెడు అలవాట్లని వదిలేసి మంచి అలవాట్ల నిమిత్తం ముందుకెళ్ళి భావి తరాలకై ఎదురు చూస్తున్న అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరి ఆశీర్వాదాలను పొంది కుటుంబాలను కాపాడుకొని బోనాల పండుగతో పాటు మిగతా ఇతర కార్యక్రమాలు మన తెలంగాణలో ఉన్న, మన భారతదేశంలో ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రపంచానికి తెలిసేలా చేయడం ప్రతి బిడ్డకి గర్వకారణం. ఇంతటి బోనాల పండుగకి నెల రోజుల సంబరాలనంటే ప్రతి ఇంట ప్రతి ఆడబిడ్డకి ఎంతో ఆనందం. ప్రతి బిడ్డ పసుపు కుంకుమలను కాపాడుతూ, గడప గడపను కాపాడుతూ ముందుకు పోతూ ఉంటే అన్నదమ్ములకి, ఇంట్లో పుట్టిన తొడబుట్టిన వాళ్ళందరికీ, మనల్ని కన్న తల్లిదండ్రులకి ఎంతటి గర్వకారణం. అలాంటి గర్వమైన ఈ గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ ప్రజలం, ఈ అఖండ భారతదేశంలో పుట్టిన ఈ సంస్కృతిని కాపాడుతున్న మనందరం ఎంతో గర్వకులం. కారణ జన్ములమైతేనే ఇలాంటి కారకులకి మనం అర్హులమవుతాం. జై తెలంగాణ, బోనాల శుభాకాంక్షలు అందరికీ. ప్రభుత్వ ఏర్పాట్లు అడుగడుగున నీళ్లు పెట్టారు. తర్వాత ఆడపిల్లలు, చిన్నపిల్లలు అంగు హరబాటలతో వస్తూ ఉన్నారు. ఇంతటి ఆనందం అవుతూ ఉన్నది ఏంటంటే, నిజంగా భూమండలానికి శివుడే దిగొచ్చాడా ఈ మహంకాళి రూపాన? ఈ బోనాల పండుగకి అన్నంత ఆనందం. మహంకాళి అడుగుపెట్టి సర్వే జనా సుఖినో భవంతు అని మాట ద్వారా చెప్పుతూ, భవిష్యవాణీలు వినిపిస్తూ, శివశక్తులు వస్తూ పోతూ ఉంటే ఎంతో ఆనందంగా జరుగుతుంది. ఇప్పుడు ఆనవాతిని తీసుకుంటే, గత చరిత్రను ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, జగదాంబికాదేవి గారికే ఎందుకు సమర్పించాలి అని అంటే, అప్పట్లో ఎందరో ఋషులు కాలక్రమేణ యుద్ధ నిమిత్తం పోయినప్పుడు, యుద్ధంలో అమ్మ మేము గెలిచి వచ్చిన తర్వాత నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాము అని చెప్తే, అప్పట్లో ఉన్న కోటను ఏలిన మహారాజు కలల్లో కనబడి, బిడ్డ నీవు వెళ్ళు, నేను కోటను కాపాడతా అని చెప్పినందుకు జగదాంబికాదేవి అంటే పార్వతీమాత ఆ విజయం నిమిత్తం
విజయోత్సవం తో వచ్చినందుకు ఆయన చేసిన పండగని ఎంతో గర్వంగా ఆశీర్వదించుకొని మొదటి బోనం నా ఇంటికే చెందుతది బిడ్డ ఆషాడ మాసాన నేను అడుగుపెట్టి నీ బోనాన్ని స్వీకరిస్తానన్న తర్వాత క్రమేణ ఇప్పటికి ఆ బోనాన్ని మనం పాటిస్తూనే ఉన్నాం మొదటి బోనానికి కారణం అమ్మవారు వచ్చి ఆశీర్వదించడమే